हेलो एंड वेलकम टू तेलुगु राजकीयालु। बादाम काजू पिस्ता वालनट इला ये ड्राई फ्रूट्स मुट्टुकुन्ना धर बग्गुमंटुंदे అయినప్పటికీ వాటి వల్ల ఎన్నో లాభాలు చేకూరడం వల్ల వాటిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు గర్భిణీలకు ఎంత ఎక్కువ ధర ఉన్నా తీసుకొచ్చి మరీ తినిపిస్తుంటారు. వైద్యులు కూడా ఆరోగ్యకరమైన జీవితం కోసం డ్రై ఫ్రూట్స్ తినాలని చెబుతూ ఉంటారు. ఇందులో ప్రధానంగా పిస్తా పప్పు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పిస్తా పప్పు అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇంత ఖరీదుగా మారడానికి గల కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? పిస్తాను పండించడం, వాటి చెట్లను సంరక్షించడం అంత సులభం కాదు. ఒక పిస్తా చెట్టు ఫలసాయం ఇవ్వడానికి 15 నుండి 20 సంవత్సరాలు పడుతుందంట. ఇంతేకాకుండా వీటి ఖరీదు అత్యధికంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. పిస్తాల డిమాండ్ను తీర్చలేకపోవడము ఒక కారణమే. కాలిఫోర్నియా, బ్రెజిల్తో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటికల్ ప్లాంట్కు చెందిన నిపుణులు ఆశీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఒక పిస్తా చెట్టు 15 నుండి 20 సంవత్సరాల తర్వాత కాపుకు వస్తుంది. అప్పుడు కూడా దాన్ని పండించే రైతు తక్కువ మొత్తంలోనే పిస్తాలను అందుకోగలుగుతాడు. సగటున ఒక పిస్తా చెట్టు సంవత్సరానికి 22 కిలోల పిస్తాలను అందిస్తుంది. పిస్తాకున్న డిమాండ్ ప్రకారం దాని ఉత్పత్తి ఎప్పుడూ చాలా తక్కువగానే ఉంటుందట. బ్రెజిల్ దేశంలో ప్రతి సంవత్సరం ఒక పిస్తా చెట్టు నుండి 90 కిలోల పిస్తా పప్పులు ఉత్పత్తి అవుతాయి. పిస్తా చెట్ల సంరక్షణకు తగినంత నీరు, అధికంగా కూలీలు, ఎక్కువ భూమి, అధిక వ్యయం అవసరం. అందుకే వీటిని ఎక్కువగా పండించడానికి ప్రజలు ముందుకు రారట. వచ్చినా అన్ని సంవత్సరాల పాటు వేచి చూడటం తగ ఇబ్బందిగా మారిపోతుందట. కానీ పిస్తా వల్ల కలిగే లాభాల వల్ల ఎక్కువ భూమి ఉన్నవారు వీటిని పండించేందుకు ముందుకు వస్తున్నారట. పిస్తా పప్పు వల్ల లాభాలు పొందుతున్నప్పటికీ చాలా కాలం వేచి ఉండడం వల్ల పిస్తా రైతులు ఎంతో నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని కారణాల మధ్య వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చే పిస్తాకు అధిక ధర ఉండడం న్యాయమేనని చెబుతున్నారు నిపుణులు. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.